అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం నమస్తే గురుజీ ధిపతి గురువు గారు కార్తీక అమావాస్య చాలా చాలా ప్రత్యేకమైన రోజు మరి ఈ రోజున ప్రత్యేకమైన కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు కదా ఓకే అదే విధంగా ఆ రోజు అన్ని కార్యక్రమాల్లో అందరూ పాల్గొనలేరు మరి అలాంటి వాళ్ళ కోసం అందున అమావాస్య సార్ మంగళవారం కూడా వచ్చింది మంగళవారం అమావాస్య చాలా ప్రత్యేకము అంటారు కదా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో నిర్వహించేటటువంటి విధి విధానాలు అదేవిధంగా మీ యొక్క కార్యక్రమం గురించి కూడా కాస్త వివరంగా వివరించండి ఓం ఎత్తే అదధర్భాగే సంవసంతో అమావాస్య తంత్రికా అని అంటారమ్మా దీనికే ఈ వచ్చే అమావాస్య అనేటువంటిది ఎందుకు విశేషము అని అంటే నాగవకరణం చతుష్పాదకరణం అలానే ధృతి యోగం అంటారు అనురాధ జ్యేష్ఠ నక్షత్ర సంయుక్తంగా భౌమ అమావాస్య అంటారు అంటే మంగళవారం కలిసి వచ్చినటువంటి అమావాస్య దీనికి ప్రధాన అంశగా మనకు అష్టమి నుంచి తీసుకోవాలమ్మ కాలభైరవాష్టమి అని అంటారు ఈ కాలభైరవాష్టమి అనేటువంటిది ఎనిమిది రోజులు ఉంటుందమ్మా ఆ అష్టమి నుంచి అమావాస్య వరకు అష్టమి మంగళవారం రోజు నాడు వచ్చింది మనకు ఆ రోజు నుంచి అమావాస్య వరకు అష్ట మంగళవారం నుంచి మంగళవారం ఎనిమిది రోజులు ఈ ఎనిమిది రోజులు కూడా గాలభైరవ స్వామి వారిని చాలా విశేషంగా ఆరాధిస్తూ ఉండాలి వాళ్ళు మొత్తం ఎనిమిది మంది భైరవులు భైరవులు రురు భైరవులు ఉన్మత్త భైరవులు కపాల భైరవులు భీషణ భైరవుడు అని చెప్పి మొత్తం ఎనిమిది మంది ఉంటారు వీళ్ళు ఈ ఎనిమిది మంది భైరవుల్ని కూడా రోజుకు ఒక విధానంలో అను అనుష్ఠిస్తూ ఉండాలి ఎనిమిదవ రోజైనటువంటి అమావాస్య ఈ అమావాస్య రోజు నాడు సరే ఎవరు ఏది చేయగలుగుతున్నారు ఏమి చేయలేరు అనే విషయం పక్కన పెడితే కనీసం మాత్రము ఆ రోజు నాడు కుక్క దానికి కనీసం ఆరాధన అంటే దానికి ఏదైనా మన ఇంట్లో ఉంటూ ఉంటుంది దాన్ని కాలభైరవ స్వామి వారిగా తీసుకొని దానికి ఒక గారేల మాల మండలోయ వెయ్యటం ఓ రెండో మూడో లేదంటే ఐదో ఆరు చిన్న చిన్న అయినా సరే అది తినడానికి లేకుండా మాల వెయ్యాలంటారు ఒక చిన్న చిన్న గారెలు గారెలాంటివి దాన్ని మెడలో వేసి దండలాగా తర్వాత దాన్ని తీసి పెట్టండి అది వేరే విషయం అంటే కాలభైరవ ఆరాధన విశేషంగా ఆ రోజు మరో చేయటం చాలా శ్రేయస్కరమమ్మ అది ఏ రకంగా చేస్తారు అని అంటే మీరు స్వామి వారి విగ్రహం తీసుకొని చెయ్యండి లేదా ఒక కుక్కకైనా చెయ్యండి అది కుక్క అనేటువంటిది జంతువుగానే మనకు తెలుసు కానీ అష్టమి రోజు నాడు చేసేటువంటిది మనం కాశీ వెళ్ళొచ్చిన వారు కొంతమంది చేస్తూ ఉంటారు ఇట్లా కాశీ వెళ్ళొచ్చిన వారిని కదమ్మా అష్టమి నుంచి వచ్చేటువంటి ఎనిమిదవ రోజు అమావాస్య రోజు నాడు విశేషంగా తాంత్రిక అమావాస్య కాబట్టి ఏదైనా కారణం చేత తాంత్రిక క్రియలు కనుక మన కుటుంబం మీద కానీ మన ఇంటి మీద కానీ మన వ్యాపారం మీద కానీ ఎక్కడైనా కనుక పడి ఏడుపుల్లాంటివి కనుక ఉన్నట్లయితే ఆ రోజు నాడు కాల భైరవ స్వామి వారికి చేసేటువంటి ఒక ఆరాధన వలన ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అసలు కాలభైరుడు ఎక్కడి నుంచి వచ్చాడు వచ్చాడనేటువంటి విషయం మనం తీసుకోవాలి అష్టభైరవులు కదా వీరు ఎలా వచ్చారు వీరి యొక్క ప్రాశస్యం ఏంటి అనేటువంటిది తీసుకుంటే మనం చాలా ఎక్కడికో లోతుగా వెళ్ళాలి కాలభైరవ స్వామి వారిని కనుక ఆరాధిస్తే ఈశ్వరుడు సంతోషపడతాడమ్మా ఎందుకంటే అమ్మవారు అగ్నిహోత్రంలోకి దీకేసినటువంటి సమయంలో ఈశ్వరుడు ఒక జటాజుట నుంచి ఉద్భవించిన వాళ్ళ వ్యవహారం ఇది అంతా మనకి పూర్వం వెనక్కి వెళ్తే మొత్తం వస్తుంది ఇది ఎంతో ఇష్టమైనటువంటి శివ కింకరులు శివ కింకరులు అంటారు వీళ్ళని కాబట్టి ఎంతో ఇష్టమైనటువంటి వాళ్ళు కాబట్టి ఆ రోజు నాడు ఆ కాలభైరవ స్వామి వారికి మనం ఎంతైతే చేస్తామో అంతకు మించి ఎక్కువగా ఈశ్వరుడు ఆనందపడతాడు ఎందువలన సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా దేశకాల దేహధర్మాలు ఎలా ఉన్నప్పటికీ కూడా శివ 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 నువ్వు తప్ప నాకు దిక్కులు ఎత్తించిపోయినా ఆయన కోసం ఎదురు చూస్తుంటారు మనం కాదు భక్తులు ఆయన మాత్రమే భక్తులు మనం కూడా నమస్కారం చేస్తాం మనకు కష్టం వచ్చినప్పుడు మనకు అవసరమైనప్పుడు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా నమస్కారం చేస్తాం కానీ ఆయన అట్లా చేయడు పనున్నా లేకపోయినా అవసరమైతే జుట్టు అవసరం లేకపోతే కాళ్ళు అంటే కాకుండా ఏదున్నా ఏం లేకపోయినా శివనామస్మరణ మినహాయిస్తే ఆయనకి ఇంకొకరు తెలియదు అంతగా ఆయన మీద ఉంటాడు కానీ కాశీ క్షేత్ర నివాసించే కాలభైరవ దర్శనం చెప్పబడింది ఎంత లేకపోతే చెప్పబడి ఉంటుంది కాశీ వెళ్లిన తర్వాత కాలభైరవ స్వామి వారిని దర్శనం చేసుకుంటే మాత్రమే ఈశ్వర దర్శనం చేసుకోవాలనేటువంటిది ఉన్నది అక్కడ అలానే ఆ రోజు నాడు కాలభైరవ స్వామి వారికి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అంతకి అంతా కూడా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చాలా అద్భుతంగా వస్తుంది అంతేకాకుండా ఈ యొక్క ఏడుపులు కావచ్చు ఈ తంత్రికామావాస్థ అనేటువంటి దానికి చాలామంది తంత్ర ప్రయోగాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ తంత్ర ప్రయోగాలు చేయడం వల్ల ఏదో లభించేస్తుందో ప్రయోగాలు చేస్తూ ఉంటారు చేసేటువంటిది మంచి కోసం చేస్తే ఖచ్చితంగా అది లభ్యమవుతుందండి కానీ ఏదో వినాశకాలం కోసము ఏదన్నా వైపరీత్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏ ప్రయోగాలు చేసినా అవి మనకు తగలవు కానీ ఒక మంచి చేసినా ఒక చెడు చేసిన దాని ప్రభావం ఏదో ఒక రకంగా ఎంతో కొంత అనేటువంటిది చూపిస్తుంది కాబట్టి ఆ ఒక్క ప్రభా ప్రభావం అనేటువంటిది వీళ్ళకి ఎవరికి రాకుండా ఆ రోజు నాడు కాలభైరవ స్వామి వారికి చక్కగా ఆరాధన చేసుకోవటము కుక్కకి ప్రధానంగా పాలు పట్టడము బిస్కెట్లు పెట్టడము ఇవి చేయటం అనేటువంటిది ఎనిమిది రోజులు చేయమని చెప్పాము ఇట్లాగ మనం చేయము కనీసం ఆ రోజైనప్పటికీ కూడా చేసినట్లయితే ఇక ఈ విధానాలు ఫర్దర్గా కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి లేకుండా ప్రశాంతతతో కూడి ఉంటారు మనం ప్రశాంతత మనకు కావాలంటే ఎక్కడికి వెళ్ళి వెతుక్కోకర్లేదండి ఉన్న చోట ఉన్నటువంటి ప్రశాంతత మనం చూసుకోగలిగితే చాలు ఉన్న ఉన్న చోట ఉండేటువంటి ఆనందాన్ని ప్రశాంతతని వదిలేసి అక్కడికి ఎక్కడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది అంటే ఎక్కడ ఎక్కడ అసంతృప్తిగా ఉంది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అదే మనకు ఉంటుంది ఆ ప్రశాంతత ఉండదు కాబట్టి మనకి ఏది కావాలి చక్కటి ఆనందకరమైన జీవితం కావాలి దానికి కొన్ని రకాల ఏడుపు లడ్డు వస్తున్నాయి ఆహా ఓకే కాబట్టి దాన్ని మనం తీసేయాలి దీని గురించి అంటే ఈశ్వరుడు అలాంటి వాళ్ళకి ఏం చేస్తాడన్న చిన్న ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చమ్మా నేను మొన్నే విన్నాను ఒకరు మనకు కేదార్నాథ్ వెళ్ళారు దర్శనానికి వెళ్ళగానే ఆ రోజే అప్పుడే తలుపు మూసేశారు మళ్ళీ ఆరు నెలల వరకు తీసే అవకాశం లేదు అయ్యా నేను దర్శనం అంటే ఆరు నెలల తర్వాత రమ్మంటారు ఆయన అక్కడ కూర్చొని స్వామి ఇంత దూరం నుంచి వచ్చాను నీ దర్శన భాగ్యం నాకు కలగట్లేదా అంటే అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఈ ఏడ్చేటువంటి సమయంలో ఒక సాధువు అఘోర సంథింగ్ అటు వెళ్తూ వెళ్తా పిల్లవాడిని చూసి ఏమయా ఏంటనంగానే ఈ దర్శనం కోసం వచ్చాను ఆరు నెలల వరకు మళ్ళీ తలుపు తీయరటె ఇక్కడ అంటే సరే నాకు ఎందుకు రేపు తలుపు తీస్తారనిపిస్తుంది ఈ రోజుకి ఈ అరటిపళ్ళు ఈ కొబ్బరి ఏవో ఇచ్చి ఇవి తినవయ్యా అని చెప్పి చెప్పేశాడు సరే అవి తింటుండగా ఈ కాలభైరవ రూపం అలా వెళ్తుంది కుక్క ఒకటి దాన్ని చూశారు నాతో పాటు అది కూడా ఉంది కదా ఇక్కడ నేను ఒక్కరిని తింటే దాని పరిస్థితి అట్టా అని చెప్పి దానికి అదేదో ఇతనికి పెట్టిన దాంట్లో ఒక మొక్క దానికి కూడా పెట్టాడు నమస్కారం చేసుకున్నాడు ఈశ్వర్య కృపాన్ని పడుకున్నాడు తెల్లవారేటప్పటికీ సూర్యోదయానికల్లా తలుపు తీశారు అదేంటండి నేనేమో ఆరు నెలల వరకు ఉన్నారు కదా ఇప్పుడు తెల్లారితో తలుపు తీశారు ఏంటనగానే ఓరు పిచ్చిన ఆయన ఆరు నెలలు దాటిపోయిందిరా అన్నారు ఆరు నెలలు దాటమేంటండి నాకు రాత్రే ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పారు పెద్ద వచ్చి చెప్పారా అవును ఏమని చెప్పారు నాయనా ఇక్కడ కూర్చున్నావు కదా ఈ పళ్ళు పాలు తీసుకో కాస్త ఈ పొడికి విశ్రాంతి తీసుకో నువ్వు రేపు ఉదయం తలుపు తీస్తారు అని చెప్పి చెప్పారు ఆయన ఎలా ఉన్నాడంటే అంత ఎత్తున్నాడు ఏనుగు చర్మం ధరించి వచ్చాడు ఒంటి నిండా కూడా భస్మం రాసుకుని ఉన్నాడు అంత ఎత్తున్నాడు జటాజోటలు అన్నీ ఉన్నాయంటే వెంటనే వాళ్ళందరూ కూడా అతని పాదాల మీద పడ్డారు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాము మాకెవ్వరికి అటువంటి యోగం కలగలేదు నీకు కలిగిందని ఆయన అంతకుముందు ఏం జరిగింది అని అంటే ఆయన ఇవ్వగానే నేను తింటున్న సమయంలో ఒక కుక్క కాలభైరుడు ఇలా వెళ్తున్నాడు సరే నాకు ఆకలిగా ఉంటుంది కదా అని చెప్పి దానికి కూడా ఏ నాకు చేతయ్యం పెట్టి నమస్కారం చేసుకున్నాను అందుకని ఆ కాలభైరవ దర్శనం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కొంతమంది యోగులు ఋషులు మునులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ కాలభైరవ దర్శనం నీకు జరగటం మీరు దానికి ఏదో పెట్టడం ఇవాళ ఉదయం అంటే ఈ రాత్రి తెల్లవారిలో ఆరు నెలలని పూర్తి చేశాడు ఈశ్వరుడు అంటే ఆరు నెలలు తెలియకుండా మంచి నిద్ర ఆనందమైన నిద్ర ఆరు నెలలు ఒక పూటలో మార్చేశాడు ఆయన మార్చేశాడు ఆయన చేతులు ఉంది కదా ఇదంతా అంటే ఏంటంటే ఆ కాలభైరవ స్వామి వారికి ఆ సమయంలో దానికి ఏదైతే సమయం చెప్పబడి ఉంటుందో ఆ సమయంలో ఆయనకి నమస్కారం చేసి ఆయన్ని కనుక తృప్తిపరిచినట్లయితే ఎంతటి కష్టతరమైన జీవితాన్ని భగవంతుడు అలా తిప్పేస్తాడంట కూడా చాలా అద్భుతం ఇది చాలా చాలా అసలు వింటుంటే కూడా చాలా ఆనందంగా ఉంది గురువు గారు అండ్ ఇలాంటివి విన్నా సరే మన జన్మధన్యం అనుకోవాలి అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్తే చూసారు కదండి మరి గురువు గారు చెప్పినట్టుగా లాస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చే ఒక మంచి స్టోరీ చాలా బాగుంది అంటే అది రియల్ గా జరిగిన కథేనంట సో ఖచ్చితంగా ఇలాంటి కథలు విన్నప్పుడు కూడా మన జన్మ ధన్యమనే అనుకోవాలి ఎందుకంటే తెలియకుండానే అక్కడ మనం శివుణ్ణి చూసేసాం మన కళ్ళకి కట్టినట్టుగా కనిపించారు మరి అదేవిధంగా అమావాస్య రోజు ఆచరించవలసిన రెమెడీస్ కూడా గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ లేదంటే గారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి పూజలు హోమాల్లో మీరు కూడా పాల్గొనాలి గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే